అందరికీ నమస్కారం. గడిచిన 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వీళ్ళొస్తే మనల్ని ఏదో ఉద్ధరిస్తారని, వీళ్ళొస్తే ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తారని, వీళ్ళందరూ వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు పరుగులు పెట్టేస్తారని ఒక నమ్మకంతో నాడు మనకి ముద్దులు పెట్టారు కదా అని మురిసిపోయి 151 మందిని గెలిపించి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసి వీళ్ళని శాసనసభకు పంపిస్తే వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలు ఏంటండి? అక్కడ రాష్ట్ర సమస్యల గురించి గాలికి వదిలేసి, రాష్ట్రంలో రైతన్నలు పెడుతున్న కన్నీరు గురించి గాలికి వదిలేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కూడా మర్చిపోయి, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కూడా మర్చిపోయి, రాష్ట్ర ప్రజల జీవనాడైన పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఈరోజు గాలి కబుర్లు చెప్పుకుంటూ, గాలి మాటలు మాట్లాడుకుంటూ, వికృత చేష్టలు చేస్తూ, ఎకిలి వేషాలు వేస్తూ, ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతూ ఈరోజు అసెంబ్లీని ప్రశ్న పట్టిస్తున్నారు. ఈరోజు శాసనసభని ఈరోజు అవమానిస్తున్నారు. ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని అవమానించడానికి, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతని కించపరచడానికి మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారు? ఈ గడిచిన 3 రోజుల్లో ఏ ఒక్కరోజైనా సరే ఈ రాష్ట్రంలో రైతన్నలు ఎందుకు కన్నీరు పెడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఈ 18 నెలలుగా ఎందుకు ఒక్క పేదవారికి కూడా ఇంటిని నిర్మించి ఇవ్వలేకపోయారు? ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలలుగా ఎందుకు పోలవరం నిర్మాణం ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు? ఈ రాష్ట్రంలో 18 నెలలుగా ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఏ ఒక ఎంపీ కానీ, ఏ ఒక మంత్రి కానీ, ఏ ఒక ఎమ్మెల్యే కానీ ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రాష్ట్ర అభివృద్ధి ఎందుకు ముందుకు వెళ్ళలేదని కనీసం ఈ 3 రోజులు జరుగుతున్న అసెంబ్లీలో ఒక్కసారన్నా ప్రస్తావించారా? మీలో ఎవరన్నా సరే మాట్లాడితే ఎకిలి వేషాలు వేయటమా, ఎకిలి నవ్వులు నవ్వటమా? ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి గొంతెత్తి మాట్లాడితే ఆయన గొంతును నక్కేదానికి మీ 151 మంది విరుచుకుపడతారా? దుర్భాషలాడతారా? హావభావాలు చూపిస్తారా? ఎకిలి వేషాలు వేస్తారా? దీనికోసమే మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది, దీనికోసమే మిమ్మల్ని అందరినీ గెలిపించి శాసనసభకు పంపించింది. ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది అంటే దానికి కారణం మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలు. ఈ ప్రజల సొమ్ముతోటి ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది. అది గుర్తుపెట్టుకుని ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి పోట్లాడండి. అంతేగాని మీ గాలి కబుర్లు చెప్పుకునేదానికి, మీ ఎకిలి వేషాలు వేసుకునేదానికి కాదు అసెంబ్లీ. ఈరోజు అసెంబ్లీ అంటే దేవాలయం, అదేమి మీ తాడేపల్లి ఇల్లు కాదు. అక్కడ ఎకిలి వేషాలు వేసుకునేదానికి, మీ 151 మందికి దుర్భాషలు ఆడేదానికి, బూతులు తిట్టుకునేదానికి, ఎకిలి వేషాలు వేసుకునేదానికి కావాలంటే పోయి మీ ఇంట్లో పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీలో కాదు. సార్, 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎందుకు కన్నీరు పెడుతున్నారు? ఎందుకు బస్తులు పడుకుంటున్నారు? ఎందుకు భవన నిర్మాణ కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా పనులు లేవు? దేని గురించైనా మాట్లాడారా? ఎందుకు కేంద్రం మనకు నిధులు ఇవ్వట్లేదు? ఎందుకు ప్రత్యేక హోదా అడగలేకపోతున్నాం? దేని గురించైనా ప్రస్తావించారా? ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నారా చంద్రబాబు నాయుడు గారు లేచి ఈరోజు ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే గొంతు నొక్కుతారా, విరుచుకుపడతారా, అసెంబ్లీకి సస్పెండ్ చేస్తారా? మరి దేనికి పెట్టారు ఈ శీతాకాల సమావేశాలు? కేవలం చంద్రబాబు నాయుడిని కించపరచాలి, మీ 151 మందితోటి కల్పించి బూతులు తిట్టించాలి, దుర్భాషలు ఆడించాలి, ఎకిలి వేషాలు వేయాలి, దీనికోసం పెట్టారా? ఈరోజు ప్రజాసొమ్ముతోటి జీతాలు తీసుకుంటూ మీ కడుపు నిండా అన్నం తింటూ ఈరోజు అదే ప్రజల సమస్యల గురించి గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలు ఇస్తున్న సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్న ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ ప్రజలు ఎందుకు పస్తులు పడుకుంటున్నారు, ఆ ప్రజలు ఎందుకు కన్నీరు పెడుతున్నారన్న విషయం గురించి శాసనసభలో ప్రస్తావించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి భజన చెయ్యాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా కొల్చాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప మనిషి, గొప్ప దేవుడని చిత్రీకరించాలని భజనలు చేసుకునేదానికి కాదు సార్ అసెంబ్లీ పెట్టేది. ఈరోజు స్పీకర్ గారు, మీకేమైంది సార్, శాసనసభను ఎలా నడిపించాలో మీకు తెలియదా? ఈరోజు శాసనసభకి ఈరోజు ఒక పెద్ద మనిషి మీరు. ఆ సభలో ఎవరన్నా సరే శాసనసభ్యులు లేఖిగా మాట్లాడినా, ఎకిలి వేషాలు వేసినా, లేకుంటే వాళ్ళు ఏమైనా సభామర్యాదలు పాటించకపోతే వాళ్ళకి సభామర్యాదలు నేర్పించాలి. సభలో ఏ విధంగా గౌరవంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, అవన్నీ నేర్పించాలి. ఈరోజు అవన్నీ చెప్పాల్సిన మీరే సభామర్యాదలను ఉల్లంఘించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద పేపర్లు విసిరేస్తారా? ఇదేనా సార్ మీకు సభామర్యాదలు నేర్పించడం అంటే? శాసనసభ నేర్పించే తీరు ఇదేనా సార్? చెప్పండి. ఈరోజు ప్రజల కష్టాల గురించి మాట్లాడనాయంటే ఒక్కరికి మాట్లాడటం రాదు. ఈరోజు నిజాలు నిర్భయంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఈ రాష్ట్ర ప్రజల కన్నీరు గురించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే మీకు వణుకు, సమాధానం చెప్పడం చేత కాదు. అందుకే దుర్భాషలు ఆడతారు, అందుకే ఎకిలి వేషాలు వేస్తారు. ఈరోజు మీరు ఎన్ని ఎకిలి వేషాలు వేసినా, ఎన్ని వికృత చేష్టలు చేసినా,
ఎంత అవమానించాలని చూసినా, ఎన్ని దుర్భాషలు ఆడాలని చూసినా, అన్నిటినీ దిగమింగి ప్రతిదీ కూడా అనుభవిస్తూ, ప్రతిదీ కూడా అవమానాన్ని కూడా స్వీకరిస్తూ ఇంకా ఆ శాసనసభలు ఎందుకు కూర్చుంటున్నాడంటే, ఈరోజు అదే ప్రజలు అతనికి కూడా శాసనసభకు పంపించారు కాబట్టి ఆ ప్రజల కష్టాన్ని, ఆ ప్రజల కన్నీరుని శాసనసభ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్ని అవమానాలు చేసినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శాసనసభలు కావచ్చు, అందరూ కూడా అక్కడే కూర్చుంటున్నారు. ఈరోజు వాళ్ళు అక్కడే కూర్చుంటున్నారు, బయటికి వెళ్ళట్లేదని మీరే డైరెక్ట్గా మార్షల్స్ని తీసుకొచ్చి బలవంతంగా సస్పెండ్ చేస్తున్నారు. దీనికోసం అయితే అసెంబ్లీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం దుర్భాషలు ఆడించాలి, ఎకిలివేషాలు వేయాలనుకుంటే మీ తాడేపల్లి ఇంట్లో చేసుకుంటే అవన్నీ. ఈరోజు ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవ్వరికి ఇవ్వలేదు. చాతనైతే ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. 5 రోజులు అసెంబ్లీ అన్నారు, కేవలం మీకు భజన చేపించుకునే దానికి అసెంబ్లీ కాదు సార్, దుర్భాషలు ఆడేదానికి అసెంబ్లీ కాదు సార్, ప్రజా సమస్యల గురించి మాట్లాడేదానికైతే అసెంబ్లీని పెట్టండి అంతే తప్ప, ఒక్క నాయకుని టార్గెట్ చేయాలా, ఒక్క నాయకుని కించపరచాలన్న దానికి మాత్రం మీరు అసెంబ్లీని పెట్టి ప్రజాసొమ్మును మాత్రం దుర్వినియోగం చేయొద్దు ముఖ్యమంత్రి గారు.